టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా ట్రెండ్ కనిపిస్తుంది. ఈ ఫలితాలు తెలంగాణ సమాజానికి, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి, సామాజిక న్యాయానికి, స్వయం పాలనకు విఘాతం కలిగేటట్టుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా గెలుపు ఓటమి అనేది ఒక సందర్భం మాత్రమే. ఎన్నికలలో గెలుపులు ఓటములు సహజం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయి గెలిచిండ్రు. ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయి గెలిచిండ్రు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి గెలిచిండ్రు. రాజశేఖర రెడ్డి గారు గెలిచిండ్రు, ఓడిండ్రు, గెలిచిండ్రు. మర్రి చెన్నారెడ్డి, పివి నరసింహారావు లాంటి ఉద్దండులు కూడా గెలిపోవటంలో చూసిండ్రు. కాబట్టి ఏది ఏమైనా పూర్తి స్థాయి విశ్లేషణ పార్టీ నాయకులతో కూర్చున్న తర్వాత ఫలితాల మీద విశ్లేషణ చేస్తాం. ఎన్నికలలో ఏమైనా అక్రమాలు జరిగినాయా, టీఆర్ఎస్ పార్టీ ఏమైనా గోల్మాల్ చేసిందా అనేది చర్చించిన తర్వాత మాట్లాడతాం. ఏదేమైనా రాష్ట్ర ప్రజలు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఫలితాలు ఎట్లున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల మీద బాధ్యతాయుతంగా పోరాటం చేస్తాం. గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చి ఉంటే మా మీద ఒక రకమైన బాధ్యత ఉంటుండే. ఒకవేళ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంటే ఇంకా మా బాధ్యత పెరుగుతుంది. ప్రజలకు, ప్రజల తరఫున వాళ్ళ సమస్యలను లేవనెత్తడంలో ఇంకా పూర్తి స్థాయిలో మేము పనిచేయాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తా. ఖచ్చితంగా క్షేత్రంలో ఉండి ప్రజల కష్టాల మీద ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను లేవనెత్తి చూపించడమే కాకుండా సలహాలు సూచనలు ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి అన్ని వేదికల మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలో సిద్ధంగా ఉంటుంది. అయితే ఓడిపోతే కుంగిపోవడం, గెలిస్తే ఉప్పొంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఆ లక్షణం లేదు.